మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అపురూప కాలనీ ఎస్ఆర్ నాయక్ నగర్ జనప్రియ అపార్ట్మెంట్స్ మోడీ బిల్డర్స్ ఈ కాలనీలో పారిశుద్ధ్య సమస్య గురించి కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ మంగతయారుకు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు గుబ్బల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, తమ కాలనీలో పారిశుద్ధ్య సమస్య, కుక్కలు మరియు పందుల బెడద ఎక్కువగా ఉందని, డ్రైనేజ్ సమస్య కూడా ఉందని వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. పర్మిషన్లు లేకుండా బోర్లు అయితే వేస్తారు. సరే, బోర్లు వేసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా పొద్దున్నది సాయంత్రం వరకు రోడ్ల మీద పాలి వేసినప్పుడు వేస్ట్ వాటర్ వస్తుంది, వేస్ట్ వాటర్ వస్తుంది కదా, ప్లస్ వేస్ట్ వస్తూ ఉంటుంది. మన సిబ్బంది అంతా చూస్తూ ఉంటుంది, దాన్ని ఏం పట్టించుకోవద్దు. ఇంకోటి ఎస్ఆర్ నాయక్ గారు కానీ, అపూర్వ కానీ, మోడీ కానీ, జనప్రియ అపార్ట్మెంట్స్ కానీ, ఇది 70 ఎకరాలు. ఈ 70 ఎకరాలకి ఒక సైకిల్ 3-4 నెలలకు ఒకసారి పంపిస్తారు. ఇది దోమల మందు కొట్టడానికి అది 2 గల్లీలు కానీ ఎక్కువ రాదు. అసలు శానిటేషన్లో పూర్తిగా విఫలమైంది. చెట్టుబడి వస్తే బాగుంటుంది, చెట్టుబడి ఏమవుతుంది, పొగ తక్కువ వస్తుంది, ఈ సైకిల్ మీద వెళ్ళిపోతుంటారు. అసలు అది వచ్చింది రాని వేస్ట్ అయిపోయింది. చెట్టుబడి వస్తే కుక్కలు ఒకటి కుక్కలు కూడా